సినీ నటి శ్రీరెడ్డిపై నటుడు శివబాలాజీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రముఖ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ రంగారెడ్డి జిల్లాలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత దూషణలకు దిగిన ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న క్యాస్టింగ్ కౌచ్పై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ సలహా ఇచ్చిన పవన్ ను తప్పుపడుతూ ఆయనపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. తన యొక్క అభిమాన నటుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై పవన్ అభిమాని ఒకరు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ ఫిర్యాదు గురించి ఓ లాయర్ మాట్లాడుతూ, శ్రీరెడ్డి వ్యక్తిగత దూషణలు చేసిన ఈ కేసు సమర్థవంతంగా ముందుకు వెళితే ఆమెకు 2 నుంచి 5 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని చెప్పారు. కాగా పవన్ పై శ్రీరెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నట్లు స్పష్టమైన విషయం తెలిసిందే. ఆయనపై కూడా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.